తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పథకాల అమలులో జరుగుతున్న అక్రమాలకు వ్యతిరేకంగా బొల్లారంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట బీజేపీ నాయకులు ధర్నా చేపట్టారు. రాష్ట్ర బీజేపీ పార్టీ పిలుపు మేరకు గురువారం బొల్లారంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట స్థానిక మున్సిపల్ అధ్యక్షులు కేజీఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో వినాయక్ నగర్ కాలనీలోని బీజేపీ కార్యాలయం నుండి మున్సిపల్ కార్యాలయం వరకు భారీ ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పాదయాత్రగా వెళ్లారు. ప్రభుత్వ హామీల వైఫల్యాల పట్ల నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆనంద్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ అర్హులైన వారికి కాకుండా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మాత్రమే పథకాలలో లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు అని ఆరోపించారు. దళిత బంధు, బీసీ బంధు, డబుల్ బెడ్రూమ్, గృహలక్ష్మి పథకాల అమలులో బొల్లారం లబ్ధిదారులకు అన్యాయం జరుగుతోందని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి అసలైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా సీనియర్ నాయకులు టి రవీందర్ రెడ్డి, కౌన్సిలర్లు టి సాయి కిరణ్ రెడ్డి, శ్రీకాంత్ యాదవ్, మహిళా మోర్చా అధ్యక్షురాలు సరిత, జిల్లా మహిళా కార్యవర్గ సభ్యురాలు టి మేఘనరెడ్డి, సీనియర్ నాయకులు బాల్సింగ్, రోహిత్ సింగ్, బీజేవైఎం నాయకులు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మీడియా సోదరులకు ఈరోజు బొల్లారం మున్సిపల్ శాఖ తరఫు నుంచి మేము దళిత బంధు మీద, బీసీ పథకం మీద, గృహలక్ష పైన మీద మేము పోరాటం చేయడం జరుగుతుంది. ఇక్కడ మా బొల్లారం మున్సిపల్ ప్రాంతంలో ఎవరికైతే పెద్ద పెద్ద బిల్డింగ్లుండి, కార్లుండి, జేసీబీ ఉన్న వాళ్లకు దళిత బంధు ఇస్తున్నారు, కానీ నిజమైన పేదవాళ్లకు మాత్రం దళిత బంధు ఇవ్వట్లేరు. 500 మంది అప్లికేషన్ పెట్టుకుంటే కేవలం 75 మందికే ఇచ్చినారు. మిగతా మా దళిత సోదరులకు ఎందుకు ఇవ్వరు అని మేము బీజేపీ బాపట్ల తరఫు నుంచి హెచ్చరిస్తున్నాం. దయచేసి వాళ్ళు ఎవరైతే అర్హులు ఉన్నారో 500 మందికి ఆ దళిత బంధు అందరికీ ఇవ్వాలని బీజేపీ తరఫు నుంచి ప్రార్థన. అలాగే బీసీ పథకం అనేది 75 మంది అప్లికేషన్ పెట్టుకుంటే 15 మందికి మాత్రమే ఇచ్చారు. మరి ఎందుకు వాళ్ళు బీసీ పథకం వాళ్ళకి అర్హులు కారా అని బీజేపీ పార్టీ తరఫు నుంచి హెచ్చరిస్తున్నాం. అలాగే గృహలక్ష పథకం అని మొన్నగా జీవో పాస్ చేశారు. మా బొల్లారులో ముగ్గురికి ఇచ్చిన పాపం లేదు. మరి ఎందుకు వాళ్ళు పేదవాళ్ళు కారా? మీకు పేదవాళ్ళ దృష్టిలో కనిపిస్తారా? ఉన్నవాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు, లేని వాళ్ళకి ఎందుకు ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి హెచ్చరిస్తున్నాం. దయచేసి ఇక్కడ ఎంతో మంది నిరుపేద వాళ్ళు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి 30 సంవత్సరాలుగా జీవిస్తున్నారు. వాళ్ళకి ఎలాంటి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేరు, దళిత బంధు ఇవ్వట్లేరు, బీసీ పథకం ఇవ్వట్లేరు. కేవలం టీఆర్ఎస్ జెండా పట్టుకున్న నాయకులకు మాత్రమే దళిత బంధు, బీసీ బంధు అందుతుంది. మరి మిగతా వాళ్ళు మనుషులు కారా? మీ ఎమ్మెల్యే బట్టి జెండా దిగిన వాళ్ళే మనుషుల, వాళ్ళే దరిద్రులు, ఇంకా వేరే కారా? వాళ్ళకి ఎందుకు న్యాయం చేయరు మీరు అని బీజేపీ పార్టీ తరఫు నుంచి హెచ్చరిస్తున్నాం. మీరు గతంలో 2014లో కానీ 2018లో కానీ మీరు ఓటు అడిగేటప్పుడు మీరేమన్నారు? ప్రతి ఒక్క పేదవాళ్ళకు మీరు ఈసారి మనకు గెలిపేయండి, మేము అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇస్తామని మాటలు చెప్పి డబుల్ బెడ్రూమ్ ఓటు వేయించుకున్నారు. మరి ఒక్కళ్ళు గీటే డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన పాపాన లేదు. బొల్లారం ఉన్న టీఆర్ఎస్ నాయకులకు మేము ఒకటే అడుగుతున్నాం, ఏం మీరు చెప్పిన మాటలు ఎక్కడ పోయినాయి? కనీసం మీరైనా మీ అధికారులు మీ నాయకుల దగ్గరికి, ఎమ్మెల్యే దగ్గరికి పోయి మీ సీఎంతో మాట్లాడి మా బొల్లారంలో నిరుపేద వాళ్ళు కనీసం ఒక 20,000 మంది పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ మనం డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి సార్ అని చెప్పి మీరు ఎందుకు అడగట్లేరని టీఆర్ఎస్ నాయకులు మేము హెచ్చరిస్తున్నాం. దయచేసి ఇకనైనా ఇప్పుడు ఎలక్షన్ పండుగ వచ్చింది కాబట్టి కేసీఆర్ ఏం చెప్తున్నాయంటే ఒక చెట్టుకు కోడి కలిగేసి ఇగో మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాం, ఇగో మీకు బీసీ పథకం ఇస్తున్నాం, ఇగో గృహలక్ష్మి పథకం ఇస్తున్నాం అని చెప్పి ఒక్కొక్క ఇద్దరు ముగ్గురికి వాళ్ళ టీఆర్ఎస్ నాయకులు జెండా పట్టుకున్న నాయకులకు మాత్రమే ఇస్తున్నారు. మీతో గరీబ్ వాళ్ళకు ఎవరైతే నిజంగా పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి మాత్రం అందట్లేదు. వాళ్ళ తరఫు నుంచి మేము హెచ్చరిస్తున్నాం, ఇకనైనా మీరు ఎవరైతే నిజంగా పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ డబుల్